వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ చిన్ని థాట్స్ నిత్య దీపారాధన కోసం కామాక్షి దీపం ఎలా పెట్టాలి ఇంకా ఈ దీపాన్ని ఏ సమయంలో పెడితే ఇంటికి శుభము ఐశ్వర్యము అదృష్టం అనేవి కలిసి వస్తాయి అనేది ఈ వీడియోలో చూడండి మనం కామాక్షి దీపాన్ని పెట్టడం కోసం ముందుగా ఇలా ఒక ప్లేట్ అనేది తీసుకుని ఈ ప్లేట్లో కామాక్షి దీపాన్ని పెట్టాలండి అంటే ఈ దీపాన్ని ఉంచే ప్లేట్ని ముందుగా మనం అలంకరించుకోవాలన్నమాట దీనికోసం శుభ్రంగా కడిగిన ఒక చిన్న ప్లేట్ తీసుకుని దీనిలో కొద్దిగా గంధం వేసుకుని ఈ గంధంలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి గంధం అనేది మనకి కొంచెం పల్చగానే ఉంటుంది కాబట్టి వాటర్ అనేది చూసుకుంటూ వేసుకోవాలి చూడండి గంధం అనేది ఈ కన్సిస్టెన్సీలో బొట్టు పెట్టడానికి వీలుగా ఉండాలి ఈ విధంగా కలుపుకున్న గంధంతో ఇప్పుడు మనం ప్లేట్కి ఇక్కడ ఓమ్ అనే సింబల్ ఉంటుందండి ఈ ఓమ్ అనే సింబల్ ఉన్న చోట మనము గంధంతో బొట్లు అనేవి పెట్టుకోవాలి ఈ రకంగా ఓమ్ అనే సింబల్ పైన మాత్రమే గంధం బొట్లు పెట్టడం వల్ల ప్లేట్ చుట్టూ ఒకే మెజర్మెంట్లో మనము బొట్లు అనేవి పెట్టడం జరుగుతుంది ఈ రకంగా గంధం బొట్లు పెట్టుకున్నాక వీటిపైన కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కామాక్షి దీపం కింద పెట్టే ప్లేట్ని అందంగా బొట్లతో అలంకరించేసామండి ఇప్పుడు ఈ ప్లేట్లో పెట్టడం కోసం అమ్మవారిని అలంకరించుకుందాం అమ్మవారిని కూడా గంధం మరియు కుంకుమ బొట్లతో వీడియోలో చూపిస్తున్న విధంగా అలంకరించుకోవాలి అమ్మవారి నుదుటి పైన అదేవిధంగా అమ్మవారికి రెండు ప్రక్కలా ఉండే ఏనుగు బొమ్మల పైన పద్ అమ్మవారు కూర్చున్న పద్మము పైన ఇంకా అమ్మవారిపైన ఉండే సింహపు బొమ్మ పైన అదేవిధంగా దీపం వెనుక కూడా అమ్మవారు ఉంటుందండి అమ్మవారికి కూడా మనం గంధపు బొట్లతో అలంకరించుకోవాలి ఈ గంధపు బొట్ల పైన కుంకుమ బొట్లు పెట్టి దీపాన్ని అలంకరించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అలంకరిస్తే దీపం అనేది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది చాలామంది దీపానికి వెనుక బొట్లు పెట్టడం అనేది మర్చిపోతుంటారండి ఖచ్చితంగా దీపానికి వెనుక కూడా గంధం మరియు కుంకుమ బొట్లు పెట్టాలి అమ్మవారిని పూలతో అలంకరించుకోవటం కోసం ఇక్కడ రెండు రంగుల పూలను తీసుకున్నానండి ఇలా మనం రెండు రంగుల పూలను తీసుకోవటం వల్ల చూడటానికి కామాక్షి దీపం చాలా అందంగా కనిపిస్తుంది ముందుగా రెండు పువ్వులను పెట్టి తరువాత పైన ఒక పువ్వు వచ్చేలాగా సెట్ చేసుకుని ఈ మూడింటికి కలిపి దారాన్ని చుట్టుకోవాలి దారాన్ని చుట్టుకున్న తరువాత వీటిని అమ్మవారిపై అలంకరించుకోవాలి ఇప్పుడు ముందుగా దీపంలో రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి దీపంలో పెట్టి తరువాత ఒత్తి పైన ఆయిల్ వేసి కొద్దిసేపు అలాగే వదిలేస్తే ఈ లోపు దీపపు ఒత్తి అనేది నానుతుంది దీపంలోని ఒత్తి నానే లోపు మనం ప్లేట్ లో అమ్మవారి చుట్టూ పూలు పెట్టి అలంకరించుకోవాలి పూలను ముందుగా అమ్మవారికి ఇరుప్రక్కలా పెట్టి తర్వాత మిగిలిన ప్లేట్ మొత్తం కూడా అలంకరించుకోవాలి పూలు అనేవి అమ్మవారిని చూస్తున్నట్లుగా పెట్టాలండి చాలా మంది పూలు అమ్మవారికి అర్పించినట్లుగా కాకుండా జస్ట్ డెకరేషన్ కోసం అన్నట్లుగా పెడుతుంటారు అలా కాకుండా పూలు అనేవి అమ్మవారిని చూసినట్లుగా పెడితేనే మనకి పూర్తిగా పూజా ఫలితం అనేది దక్కుతుంది ఇలా మనం అమ్మవారి చుట్టూ పూలను అలంకరించేలోపు దీపపు కుందెలోని ఒత్తు నాని ఉంటుంది ఇప్పుడు మనం అగరబత్తితో ఈ దీపపు ఒత్తిని వెలిగించుకోవాలి అగరబత్తి దూపాన్ని అమ్మవారికి చూపించిన తరువాత హారతి కర్పూరంతో అమ్మవారికి హారతి ఇవ్వాలి ఈ విధంగా హారతి ఇచ్చిన తరువాత చివరిగా సాంబ్రాణి ధూపాన్ని అమ్మవారికి వేయాలి నిత్య దీపారాధన కోసం సాంబ్రాణి పొడిని వేయటం అనేది కొంచెం కష్టమండి అందుకోసమని ఇలా గంధం ధూప్ స్టిక్స్ అనేవి మార్కెట్లో దొరుకుతుంటాయి ఇవి చాలా బాగుంటాయండి ఇల్లంతా కూడా మంచి సువాసన వెదజల్లుతాయి ఈ రకంగా ఏ ఇంట్లో అయితే సాయం సంధ్యా సమయంలో కామాక్షి దీపాన్ని వెలిగించి నిత్య దీపారాధన చేస్తారో ఆ ఇల్లు ఎప్పుడూ పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటుంది మరియు ఆ ఇంటి వాళ్ళు అమ్మవారి కృపను పొందుతారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్